హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంచెం లాంగ్ టైం కదా. బాగుందా గెటప్? అందరు బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవరు అందరికి బాగా నచ్చారు? సూపర్ సూపర్ సూపర్. తన ముక్కుడికి బాగుందా? వేర్ ఈజ్ అక్క? రామోజీ ఫిలిం సిటీ, ఫిలిం సిటీలో షూట్ జరుగుతుంది కొత్త మూవీ. సో ఏంటి విశేషాలు? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అందరూని? షార్ట్ రెడీ అన్నారా? అందుకే బిగ్ బాస్ చూస్తున్నారా? సో మీకు తెలుసు కదా, ఆశు అంటే నాకు చాలా ఇష్టం. ఆశు రెడ్డి మీ అందరినీ తను బిగ్ బాస్లో ఎంతో అలరించింది, ఆనందింపజేసింది కదా. అలాగే తర్వాత కూడా చాలా షోస్ చేసింది సీరియస్గా. తన లైఫ్లో చాలా ముందుకెళ్లే ప్రయత్నంలో తన వంతు కష్టంగా మంచి మంచి ఎపిసోడ్స్ చేస్తూ, మా టీవీలో కామెడీ షోస్ చేస్తూ మీ అందరికీ చాలా దగ్గర అయిపోయింది. అది కాకుండా మీకు ఇప్పుడు 24 అవర్స్ మీరు ఆశను కూడా వాచ్ చేస్తున్నారు. తను చాలా బాగా ఆడుతుంది. సో ప్లీజ్, తను ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా మీరు అందరూ ఓట్ ఫర్ హర్. సో ఓటేసి తను ఆశుని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు లైవ్లోకి వచ్చాను. ఓకేనా? తను ఎప్పుడు నామినేషన్స్లో ఉన్నా కూడా ప్లీజ్ ఓట్ ఫర్ హర్. సో వయసులో వాళ్ళందరూ చిన్నవాళ్ళు కదా, వాళ్ళు ముందుకెళ్ళాలి అంటే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ దొరకాలి. సో మీ ద్వారా వాళ్ళకి ఆపర్చునిటీ దొరికితే మంచి చెడు తెలుసుకుంటారు, భవిష్యత్తులో పైకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్, వస్తున్నానమ్మా. సో సెట్కి వెళ్తున్నాను. ప్లీజ్ ఆశను ఎంకరేజ్ చేయండి. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం షార్ట్ అయిపోయిన తర్వాత. బాయ్ బాయ్. మా డైరెక్టర్ ఆల్రెడీ కోపించేసాను, ఇప్పుడు వెళ్తే వెళ్తే తీసుకెళ్ళాలి. అయితే మర్చిపోకండి, ఆశకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తను ఎప్పుడు నామినేషన్స్ లో ఉన్నా సరే ఓట్ ఫర్ హర్. ఓకేనా? భూపాల్ కూడా ఉన్నాడు, ఓటు అడుగుతాడు, ఉండండి. ఆశ ఓటే ఇన్స్టాగ్రామ్ లైవ్. ఓకే, థ్యాంక్ యూ డియర్స్. మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఏ షూటింగ్ ఏంటి నాకు తెలియదు, నాకు ఇవాళ ఫస్ట్ డే. ఓకేనా? బాయ్. యా, ఇచ్చేసా ఇచ్చేసా ఇచ్చేసా. ఫస్ట్ కూర్చున్నారు, బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది. ఫస్ట్ షాట్ రాగానే సప్తగిరి కనిపించాడు. మీరు షాకే నిల్చున్నారు, మీరు నిల్చోగానే మిమ్మల్ని చూసాకే వీళ్ళు నిల్చున్నారు. నిల్చున్న తర్వాత అతను ఏదో చిలక గోరింటిని విడదీస్తావా, అది న్యాయం కాదు, ధర్మం కాదు అంటే మీరు స్టైల్ చాలా రెక్లెస్ గానే ఉన్నారు. పోరా అన్నట్టు కట్ చేస్తే సాంగ్ స్టార్ట్ అయింది. చట్టానికి ఆ తప్ప వచ్చినప్పుడు తప్పు, మీరు తప్పే అంటే ఇవి తప్పులేదు, మీరు తప్పు అంటే ఇవి తప్పులేదు అని. అది లిరిక్స్ తో సంబంధం లేదు, సెపరేట్ రోజు చెప్తాను. సాంగ్ అంతా అయిపోతుంది, సాంగ్ కట్ అని చెప్తాను. చెప్పంగానే మనడు ఏంటి టీవీలో ఆ లైవ్ లో ఇందాక చెప్పాడు చూసా ఆ డైలాగ్. మీ డైలాగ్ ఏంటంటే ఏంటి అతను టీవీలో మీరు లైవ్ లో చూస్తున్నారు అనగానే ఈ అమ్మాయి విక్రమ్ రాథోడ్.